హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకున్నాం ప్రతి ఒక్కరి ఈ వీడియోని వరకు చూడండి ఫ్రెండ్స్ పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక పత్రికా ముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ చూసుకుంటే ముందుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివరాలను చూద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఈరోజు పత్రికా ముఖంగా రావడం జరిగింది ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో సోమవారం గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట సోమవారం గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ నేడు టీఎస్పిఎస్సి సమావేశం ఆ తర్వాత నోటిఫికేషన్ జారీపై స్పష్టత వచ్చే అవకాశం అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే ఉందన్నమాట తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ సోమవారం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టులను భర్తీ చేయడం కోసం ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే ఇందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది అయితే గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి జారీ చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ సమావేశం కమిషన్ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది ఈ వారంలోనే సోమవారం ఒకసారి కమిషన్ సమావేశం జరిగింది గతంలో జరిగిన సమావేశంలో టీఎస్పీఎస్సీ సభ్యులకు గ్రూప్ వన్లో వివిధ శాఖలు ఇచ్చిన వివరాలపై పూర్తి సమాచారం తీసుకోవాలని చైర్మన్ సూచించినట్లు తెలిసింది ఎటువంటి న్యాయ న్యాయపరమైన సమస్యలు రాకుండా పూర్తి స్థాయిలో సమాచారాన్ని మరుసటి సమావేశంలో సమర్పించాలని సూచించినట్లు తెలిసింది నేడు అంటేకి నా శనివారం రోజు నేడు జరిగే సమావేశంలో ఆయా వివరాలను కమిషన్ ముందు సభ్యులు ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వివరాల ఆధారంగా టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ను జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సమావేశం ముగిసిన అనంతరం సోమవారం గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అనేసి తాజా సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ టోటల్గా ఐదు వందల మూడు పోస్టుల భర్తీ కోసం గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారన్నమాట ఈ వార్త తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ కూడా ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు ఈ రోజు టీఎస్పిఎస్సి ఉన్నతాధికారులంతా సమావేశమైతే కానున్నారు ఈరోజు ఈ నోటిఫికేషన్ విడుదలపై దాదాపు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఉంది అలాగే ఆంధ్రప్రబర్లో కూడా దాదాపు ఇటువంటి న్యూసే ఉంది నేడు రేపు గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే ఉందన్నమాట ఇందాక చూపినటువంటి న్యూస్లో మాత్రం సోమవారం నోటిఫికేషన్ అనేసి ఇచ్చారు ఇక్కడ ఆంధ్రప్రభ దినపత్రికలో మాత్రం నేడు రేపు గ్రూప్ వన్ నోటిఫికేషన్ టీఎస్పిఎస్సి నేడు కీలక సమావేశం న్యాయ చిక్కులు లేకుండా నియామకాలు నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తికి ప్రణాళిక అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్ సేమ్ సమాచారం అనమాట ఇందాక నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పాను దాదాపు అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ ఎనిమిది నెలల్లోపు ప్రక్రియ పూర్తి చేయడానికి టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఉద్యోగ ప్రకటన అంటే సాధారణంగా ఉద్యోగార్థుల్లో ఒక రకమైన అభిప్రాయం ఉంది టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లాంటి ప్రకటన వెలువడిందంటే అది పూర్తవడానికి దాదాపు ఏడున్నర నుంచి రెండు మూడు సంవత్సరాల పాటు పడుతుందనే అభిప్రాయం అభ్యర్థిలో ఉంది దీనికి కారణం కూడా లేకపోలేదనేసి ఇచ్చారనమాట ఏదో ఒక అంశంపై కోర్టు కేసులతో భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతూ ఉండేది ఈసారి ఎలాంటి చిక్కులు కోర్టు కేసులు లేకుండా ఎక్కువలో ఎక్కువ ఎనిమిది నుంచి పది నెలల లోపు పోస్టుల భర్తీ చేసేలా టీఎస్పిఎస్సి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం అయితే ఉందన్నమాట ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాస్త్రానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల ఎన్ఫరెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ అనేసి ఇచ్చారు దీని నోటిఫికేషన్ ఈజ్ ఇష్యూడ్ ఫర్ సెవెన్ పోస్ట్ ఇన్ ఇన్ ది క్యాడర్ ఆఫ్ డిస్టిక్ జడ్జ్ ఎంట్రీ లెవెల్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేసి ఇచ్చారనమాట డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో జిల్లా జడ్జి ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల ఫ్రెండ్స్ ఎంట్రీ లెవెల్ విభాగంలో ఇక టోటల్గా ఇక్కడ కేటగిరీల వారుగా ఎన్ని పోస్ట్ ఉన్నాయనే డీటెయిల్స్ అనేవి కూడా ఇచ్చారు ఏఏ కేటగిరీ అభ్యర్థులకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేసి టోటల్గా సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిలో ఫోర్ వేకెన్సీస్ మహిళా అభ్యర్థులకు మాత్రమే ఉన్నాయన్నమాట ఒకసారి నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకోండి పూర్తి స్థాయి నోటిఫికేషన్ని మీరు ఇక్కడ హెచ్సి డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని చదువుకునేసి దరఖాస్తు చేసుకోండి ఉండాల్సిన అర్హతలేంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉండాలా అనే డీటెయిల్స్ అని కూడా ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి పూర్తిస్థాయి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చదువుకొని దరఖాస్తు చేసుకోండి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు నుంచి మే పదవ తారీఖు వరకు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట గౌరవ జిల్లా జడ్జి ఉద్యోగాలు అంటే చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన అయితే ఉంటుందన్నమాట లార్డ్ డిగ్రీ పూర్తయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నా ఆ డీటెయిల్స్ అనేవి చదువుకోండి పత్రికా ముఖంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీకు చూపించడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే ఒకటి రెండు తేదీలో వైఎస్ఆర్సిపి మెగా జాబ్ మేళా అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట పోస్టర్ను ఆవిష్కరించినటువంటి తెలంగాణ సారీ తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ గారు అనేసి ఇక్కడ హెడ్లైన్స్తో ఒక న్యూస్ ఉంది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీలో గుంటూరు ప్రకాశం కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందినటువంటి వారికి మే ఒకటి రెండు తేదీల్లో నిర్వహించనున్నటువంటి వైఎస్ఆర్సిపి మెగా జాబ్ మేళా పోస్టర్ను శుక్రవారం తెనాలిలో ఎమ్మెల్యే శివకుమార్ గారు ఆవిష్కరించారు ఇక్కడ ఏఎస్ఎన్ ఏఎస్ఎన్ కాలేజీ ప్రాంగణంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పనలోనూ శ్రద్ధ వహిస్తున్నట్లు చెప్పారనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట ఇక్కడ గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మే ఒకటి రెండు తేదీల్లో ఈ ఇంటర్వ్యూలు అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట జాబ్ మేళని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నారు నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో గురుకురాల్లో నియామకానికి బోర్డు సిద్ధంగా ఉన్నట్లు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ఉంది మొత్తం పదివేల పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ ఆరు నెలల్లో గురుకుల నియామకాలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చింది సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఖాళీల భర్తీకి ఆరు నెలల సమయం పడుతుందని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ప్రభుత్వానికి స్పష్టం చేసింది గురుకులాల్లో పదివేల ఖాళీలు ఉండగా వీటి భర్తీకి ఆరు నెలల వ్యవధి పడుతుందని టిఆర్ఈఐఆఆఆర్బి వెల్లడించింది ఈ పదివేల ఖాళీల్లో ఎనభై ఐదు శాతం పోస్టులు బోధన కేటగిరీవి కాగా మిగతావి బోధనేతర బోధనేతర కేటగిరీలో అనివి అనేసి సమాచారం అయితే ఉందన్నమాట అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయడానికి బోర్డు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అదేవిధంగా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ అనేసి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట ఇటీవలి కాలంలో ఎస్ఐ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఫ్రీ ఫ్రీ కోచింగ్ సదుపాయాన్ని కల్పిస్తూ ఎస్సీ స్టడీ సర్కిల్ ఫ్రీ అప్లికేషన్స్ అయితే కోరడం జరిగింది దరఖాస్తులు కోరడం జరిగింది దాదాపు దాదాపు దరఖాస్తు ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో ఆ అభ్యర్థుల్లో మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులని అయితే సెలెక్ట్ చేస్తారనమాట అంటే దాదాపు జిల్లాకు వంద మంది చూపున ఫ్రీ కోచింగ్ సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నారు ఆ న్యూస్ అయితే ఇక్కడ ఉంది ఒకసారి చూద్దాం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగార్థలకు ఉచిత శిక్షణ ఎస్సీ స్టడీ సర్కిల్ సహకారంతో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు కరీంనగర్ పెద్దపల్లి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు కరీంనగర్ అదనపు డీసీపీ ఎస్ శ్రీనివాస్ సార్ గారు తెలిపారు శుక్రవారం కమిషనరేట్ ఆవరణలో కరీంనగర్ ఎస్సీ స్టడీ సర్కిల్ అధికారుల ఆధ్వర్యంలో మూడు వందల మందికి ఉచిత శిక్షణకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియను నిర్వహించారు ఈ నెల ఇరవై ఐదు నుంచి మానేరు జలాశయం సమీపంలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు మహిళా అభ్యర్థులకు హైదరాబాద్లోని హయత్ నగర్లో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు అనేసి ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ జిల్లాకు వంద మంది చూపునైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా కరీంనగర్ పెద్దపల్లి వరంగల్ ఈ మూడు జిల్లాల నుంచి మూడు వందల మంది అభ్యర్థులని అయితే సెలెక్ట్ చేశారనమాట సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థులకి ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి శిక్షణనైతే ఇవ్వనున్నారు ఫ్రెండ్స్ ఇరవై ఐదవ తారీఖు నుంచి ఇక్కడ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉచిత శిక్షణ ఇక్కడ ఎక్కడంటే మానేరు జలాశయం సమీపంలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వనున్నారు మహిళా అభ్యర్థులకు మాత్రం నగర్లో కోచింగ్ అయితే ఇవ్వనున్నారు ఫ్రెండ్స్ హైదరాబాద్లోని నగర్లో కోచింగ్ అయితే ఇవ్వనున్నారనమాట ఫ్రెండ్స్ మిగతా జిల్లాలకు సంబంధించి కూడా తెలియజేస్తారు సెలెక్టెడ్ పర్సన్స్ లిస్ట్ అయితే విడుదల చేసి ఎక్కడ కోచింగ్ ఫ్రీ కోచింగ్ ఇస్తారనేసి కూడా తెలియజేయడం జరుగుతుంది అనమాట ఇంకా తర్వాత ఏమైనా అప్డేట్స్ వచ్చినా కానీ నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇవి ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి